కొంపైస్ పంచర్ గిట్ల పెట్టిద్దర ఏంది? ఏ మీ అత్తమ్మ మంచిగా మాట్లాడిందిరా, పంచర్ పెడితే పెట్టని, పెడితే మనదేం తప్పు ఉంటుందన్లా. ఆ అంతే అమ్మా, పా పోయేద్దాం పా. సరే నేను టెన్షన్ చేసుకుని అత్తా. అగో వచ్చే రవాదినే రాండ్రి, కూసుందిరా కూసండి. అగో వద్దు వదినే, బల్ల మీద కూసో. ఏంది వదినే, మీ ముంగుడు బెంచ్ మీద కూసుంటావు మేము. ఏ కూసో కూసో. ఏ వద్దు వదినే. అయ్యో కూసో వదినే. మాకు ఎన్ని ఉన్నా మీకన్నా మేము తక్కని. ఏ విషయం అదినే, ఏదో విషయం అన్నారు? ఆగు వదినే, ఆ విషయం నేను చెప్పిందనికన్నా జాన్ చెప్తేనే మంచిగా ఉంటుంది. జాను జాను ఇట్రా. అయ్యో ఏందే సిగ్గుపడుతున్నావు జాను, అదేందన్నా జీపెట్టు బావా. ఇది ఓపెన్ చేసి చూడు. వదినే నువ్వు నానమ్మ అవుతున్నావు. ఇంకేంది అత్తమ్మ, నువ్వు నానమ్మ అవుతున్నావు, సాగర్ తండ్రి అవుతుండు. ఏంది అంబో నా బంగారు తల్లి, నెలదాటి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 14 రోజులు అవుతుంది అత్తమ్మ. అవునా, టెస్ట్ చేసుకున్నావా? మరి చేసిన అత్తమ్మ, బాబుకి చూపించింది టెస్టరే. అవునమ్మా, ఇప్పుడు నాకు చూపించింది టెస్టరే. అవునా? అబ్బో నానమ్మనైపోయింది, నానమ్మనైపోయింది. అబ్బో వదినే కూసండ్రు వదినే, పాయసం చేసిన తిందము. పోయిరండ్రు వదినే, పోయిరండి. కానీ బిడ్డకు బర్త్కు అని చెప్పకూడదు కొంచెం. ఉండే ఉండు ఉండు, మళ్ళీ అత్తది కానీ ఎందుకే, మళ్ళీ అత్తది కానీ ఉండు ఉండు. పోవుడు అత్తుడు ఉంటుంది. అత్తమ్మ చెల్లెని మంచి చూసుకోర్రి, సారు చెల్లెని మంచి చూసుకో, కొంచెం బరువులు లేవడం కదా అత్తమ్మ చెల్లెని. బావా అన్నమయ్యన్నానే. అన్నమ్మా ఇప్పుడు వద్దు, కొద్ది అనలే తింటా. ఆ సరే బావా. నువ్వు తిన్నావా మరి? లేదు బావా, ఇంకా నువ్వు తినేటప్పుడు తింటా. జాను ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి డబుల్ డబుల్ తినాలి, ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరు కాబట్టి. ఆ సరే బావా. పో తినుపో. మరి నువ్వు కూడా తిను బావా. సరేపా. ఆనే బావా, నీకు కూతురు కావాలా కొడుకు కావాలా? నాకైతే మనవడు కావాలి. మరి నీ గోలు కావాలి? సేమ్ అత్తమ్మ, నాకు కూడా కొడుకే కావాలి. నాకెవరైనా పర్లేదమ్మా, కానీ ఫస్ట్ అయితే కూతురు కావాలి. నాకెవరైనా పర్లేదమ్మా, కానీ ఫస్ట్ అయితే కూతురు కావాలి. ఆ గట్లెందుకు అంటున్నావు బావా, కొడుకు వద్దా నీకు? నాకైతే ఫస్ట్ కూతురే కావాలి, ఆ తర్వాతే కొడుకు. అంటే జాను నువ్వు నేను ఒక్క పట్టు, సాగర్ ఒక్క పట్టు. ఆ సరే చూద్దాం బావా. జాను అట్లే ఉంటది ముందెళ్ళ దాకా. కానీ నీకు ఏది కావాలన్నా నాకు చెప్పు, చిట్కలు చేసి పెడతా. అట్లా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏది కోరుకుంటే అది తినాలి. అది తినకపోయినావనుకో ముక్కు చెవు బొడ్డు సీమ్ పోతుంది అంటారు. కానీ అన్ని మంచి తిన్నావనుకో ఆరోగ్యంగా ఉంటారు. నేను గర్భవతి ఉన్నప్పుడు నేను అట్లనే తిన్నా, చూడు నా పిల్లలు ఎంత మంచిగా పుట్టిండ్రు. సరే అత్తమ్మ తింటా. అరే సాగర్ పండ్లు పొలాలు బాగా పట్టుకరారా, అట్లనే జీడిపప్పు బాదం పలుకులు అవి తింటే బాగా మంచిగా ఉంటారు, అవి కూడా పట్టుకరా.
సరే అమ్మా తీసుకెళ్తా. జాను తెచ్చిన అన్ని తినే, పుట్టబోయే పిల్లవాడు 5 కిలోలు ఉంటాయి. చెప్పు. మనకు పుట్టబోయే పిల్లగానికి అందం మీది రావాలి, కలర్ నాది రావాలి. అబ్బో ఏమైనా బ్లాక్ ఉన్నా నానే? నువ్వు బ్లాక్ ఉండకపోయినా నాకంటే కర్రగానే ఉన్నావుగా. అబ్బో జాను ఒక ఎత్తున గుర్తుంచుకో సరేనా? ఇంట్లో ఏ వస్తువులు వాడినా వాడుకొని కుళ్ళులు కుట్రలు కుతంత్రాలు ఉంచుకో. అదేమైనా ఖరాబ్ అయితే మళ్ళీ నీ గుణకొస్తా సరేనా? బాబా నీకు ఒక విషయం చెప్పన్నా, అర్థం చేసుకో సరేనా? చెప్పు. బాబా ఇప్పుడు ఎట్లయినా నువ్వు పాతకైతే కొనిస్తావు కదా? కొనిస్తా. అదేదో ఇప్పుడే కొని బాబా, ఎందుకంటే ఆ సామాన్లు మా అమ్మ కొనిచ్చింది కాబట్టి నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది బాబా. ప్లీజ్ మనం వేరువడేదాకా ఏం తెలియద్దు బాబా. ఏమేమి సామాన్లు అవసరం ఉంటాయో అవి కొనుకరా, ఎట్లయినా వంట అంటున్నావు కదా. మళ్ళీ ఏమనంటే గొడవ పెట్టుకుంటారు. సరే అబ్బా థ్యాంక్ యూ బాబా. సరే నువ్వైతే మనసులో ఏం పెట్టుకోకుంటుండు సరేనా? సరే బాబా. ఇట్లానే రోజు కొన్ని మాటలు చెప్పి నా మాట వినేటట్టు చేసుకుంటా. ఒకవేళ వినకపోతే మళ్ళీ గొడవ పెట్టుకొని నా మాట వినేటట్టు చేసుకుంటా. హలో. హలో అన్న. 500 కావాలరా? 500? ఎందుకురా? అవసరం ఉందిరా? అవసరం ఉన్నదా? సరే సరే నా పాయింట్ జాబ్లు ఉన్నాయి, పోయి తీసుకపో. సరేరా. ఏమైంది, ఏం వెతుకుతున్నావు? అన్న పాయింట్లు 500 పెట్టినట్ట, పాయింట్ కనబడతలేదు. మరేంది డైరెక్ట్ వచ్చి వెతుకుతున్నావు, కళ్ళ ముందల కనబడతలేనా? అడగచ్చు కదా. నేను నిన్నెందుకు అడుగుతా, ఆల్రెడీ మా అన్న అడిగిన, మా అన్న అడిగితే పాయింట్లు తీసుకోపోరా అన్నాడు, అందుకే వచ్చిన. లేవు పైసలు అయినా నువ్వు మీ అన్నని ఎందుకు అడుగుతున్నావు? ఆయన సంపాదించిన పైసలు ఏమన్నా నీకియ్యడానిక? నేను నిన్నేం అడగలేదు కదా, నువ్వు సైలెంట్గా ఉండు. పైసలు వీసలు లేవు, 1 రూపాయి కూడా ఇయ్యనియ, అడగకు మీ అన్నని. మీ అన్నను 1 రూపాయి అడిగినా మంచిగా ఉండదు చెప్తున్నా నేను. మీ అన్నకు పైసలు వట్టిగా మస్తలేవు కదా, మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకుండు, సంపాదించిన పైసలు ఏమన్నా నీకే అడనుక. మళ్ళా వదిన గిట్లా అన్నదని మీ అన్నకు చెప్పినావు అనుకో, మళ్ళా నీ వల్లనే గొడవ అయిందని పేరు చెత్తా. మంది మీద ఆధారపడు కాదు, ఎవరి కాళ్ళ మీద ఆళ్ళ నిలబడాల. అమ్మా ఇట్లనా, దీని కడుపులో గింతుందా? ఇది నాకు అద్దెద్దు. ఏమన్నావే? గణేష్ వచ్చి పైసలు అడిగితే ఇయ్యనంటావా? అయ్యో అత్తమ్మ, నేను ఎట్లన్నానో నీకు అర్థమైతలేదు. గణేష్ చదువుకోకుండా ఆగమాగం తిరుగుతుండుగా అత్తమ్మ. నేను అట్లా అన్నందుకు గణేష్ మంచిగా చదువుకుంటాడు చూడత్తమ్మ. నేను లాస్ట్కి ఏమన్నా మీ అన్న మంచిగా చదువుకొని ఆయన కాళ్ళ మీద ఆయన ఆధారపడుతుండని అన్నానా లేదా? అట్లా అనడం వల్ల ఆయనలో రోషం పుట్టుకొచ్చి మంచిగా చదువుకుంటాడని అట్లా అన్న అత్తమ్మ. నేను అన్ని ఆలోచించే మాట్లాడినా అత్తమ్మ, ఆయన బాధపడ్డా మంచిదే, ముఖం పట్టుకొని మాట్లాడినా. గా పైసలు అడిగితే ఇయ్యనా అత్తమ్మ, ఆయనకు పైసలు గురించి జీవితం గురించి అర్థం కావాలని గట్లన్నా. సరే సరే, నువ్వు నిజమే అట్లా మాట్లాడిన మస్తు కోపం మీద వచ్చిన. ఏమైంది నాని, ఎందుకు డల్లుగున్నావు? చెప్పురా, ఏం ఆలోచించుకుంటూ కూర్చున్నావు? అమ్మా అసలు ఏం జరిగిందంటే, 500 ఇయ్యనందుకు ఇన్ని మాటలు అన్నది. అది నేను మాట్లాడింది కూడా కరెక్టే కారా? ఆగో, ఏమైందమ్మా గట్లాంటున్నావు, ఏం కరెక్టు?
ఆడ కష్టపడి జాబ్ చేసుకుని సంపాదించుకుంటుండు. ఆడ సంపాదించుకున్న డబ్బు నీకు ఎందుకుతుంది? అట్లా అనద్దంటే మంచి చదువుకుని జాబ్ తెచ్చుకో. నీకు పెళ్ళి అయ్యేదాకా ఆడు నీకు ఇస్తాడు. నీకు పెళ్ళి అయినాక నీ భార్యని ఎట్లా చదువుకుంటావు, ఎట్లా పోషించుకుంటావు? ఎవరి జీతం అల్లదు అప్పుడు. కాబట్టి మంచి చదువుకుని జాబ్ తెచ్చుకోరా, ఎవరి మీద ఎందుకు ఆధారపడు? సరే అమ్మా, ఇక నుంచి మంచి చదువుకొని కన్ఫామ్గా జాబ్ తెచ్చుకుంటా. గట్ల పట్టుదల ఉండాలి. ఇప్పుడు నీకు ఎన్ని కావాలి? 500 కావాలనా? ఇగో తీసుకో ఈ పైసలు. కష్టపడి జాబ్ తెచ్చుకొని నీ ఖచ్చితంగా అట్టేతమ్మా, అడ్డితో సాగా. హలో బిడ్డా. అమ్మా తిన్నావానే? తిన్నమ్మా. నువ్వు తిన్నావా? అమ్మా అన్నను పంపియే. అన్ననా? ఎందుకమ్మా? రాఖీ పండుగ వచ్చింది, అలాగే నాకు 9 నెలలు కూడా పడ్డాయి, అందుకనే రమ్మంటున్నా. 9 నెలలు పడ్డాయా? అయ్యో నేను మర్చిపోయినా. ఎందుకు బిడ్డ అల్లు నచ్చి దించిపోమ్మాను? ఆయనకు పని ఉందంటమ్మా, నేను ముందే అడిగిన. అయ్యో బిడ్డ, అల్లుడు పని మీద వేయండా. సరే సరే, అన్న ఆఫీస్కి వేయండు, వచ్చినాక దొలెత్తపోని. సరే అమ్మా. సరే బిడ్డ. సరే. ఓహో, రాఖీ కట్టడానికి వస్తుందా? ఎట్లా చేసి ఆయనకు రాఖీ కట్టనీయద్దు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది కరెక్ట్. మా అత్తమ్మ ఆయనకి చెప్పకంటే ముందే ఆయనను మా ఇంటికి పట్టుకపోవాలి. కరెక్ట్ టైంకి మా అత్తమ్మ కూడా లేదు, ఇప్పుడు వస్తే మంచిగా ఉంటుండే. టైం అవుతుందిగా. అబ్బా బావ వచ్చిండు. ఏమైందే, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా. బావా అన్నమే అన్నా. ఇప్పుడు అద్దు జాను, కొద్ది ఆయనలో తింటా. సరే బావా. ఏమైందే, ఏం ఆలోచిస్తున్నావు? బావా నిన్ను ఒకటి అడగాలనా? మళ్ళేంటే, ఎప్పుడు చూసినా అడగాల అడగాలంటావు, ఏంటిది చెప్పు. నువ్వు కాదన్నద్దు బావ. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పే, ఏంటిది అది? నువ్వు కాదనద్దే. నువ్వు చెప్పే ఫస్ట్, కాదన్నదంటే కాదంట, అవునన్నదంటే అవునంట. నాకు ఒక కోరిక ఉంది బావా, ఆ కోరిక నువ్వు కాదనద్దు మరి. ఎందుకంటే నేను ముందే ప్రెగ్నెంట్, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కోరిక తీర్చకుంటే మంచిగా ఉండదని అత్తమ్మ మనకి ముందే చెప్పింది. అబ్బా, ఫస్ట్ నువ్వేందో చెప్పే, అది నా వల్ల ఏదంటే నేను చేస్తా గాని. బావా రేపు నన్ను మా ఇంటికి తీసుకుపోవా ప్లీజ్. మీ ఇంటికా? ఎందుకు? ప్లీజ్ బావా, మా అమ్మ నా కోసం నాకు ఇష్టమైన పాయసం చేస్తా అన్నది. పాయసమా? అదేదో అమ్మని చేయమను, చేస్తుంది. అది మా అమ్మ తప్ప ఎవ్వరు మంచిగా చేయరు బావా, ప్లీజ్. సరే తి, దీనికే కాదనద్దు అట్లనద్దు ఇట్లనద్దు అని అంటున్నావా? అంటే నువ్వేడ కాదంటావు అని అట్లన్నా. ఒక 3 రోజులు ఉండొద్దాం బావా, ఓకేనా? ఏంది 3 రోజులా? అట్లయితే అద్దు. బాబా ప్లీజ్ బావా, ఒక 3 రోజులు లీవ్ పెట్టు బావా ప్లీజ్, నీ కాలు మొక్కనే. అబ్బా ఏంది నువ్వు. సరే తీగ. అబ్బా మా బావ బంగారం. అబ్బో ఓకే అంటే బంగారం, కాదంటే బొగ్గాని. ఏ కాదు బావా, నువ్వేమన్నా బంగారమే. అబ్బా సరే పోదంపా. ఏంది ఇప్పుడా? ఏ అద్దు. అబ్బా ప్లీజ్ బావా, ఈరోజు పోయి ఉండొద్దాం దా. ఇగో ఈరోజు పని ఉంది, ఈరోజు పని అంతా ఫినిష్ చేసుకొని రేపు పోదాం, సరేనా? సరే తీయు. అమ్మా అమ్మా. నాని. ఏంద్రా? అమ్మా మీ మా అత్తమ్మల ఇంటికా వేస్తాం. అత్తమ్మల ఇంటికా? ఎందుకురా? జానికి ఇష్టమైన పాయసం తినాలని ఉందంటమ్మా, అందుకే పోదామంటుంది. పాయసమా? అదేం పాయసం? పాయసం తినడానికి ఇంటికి పోతారా? అదేం పాయసం చెప్పు, నేను చేస్తా కదా. ఆ పాయసం మా అమ్మ తప్ప ఎవరు మంచిగా చేయలేరు అత్తమ్మా. అంత మంచి పాయసమా? ఏం పాయసం అది? మెరికీ పాయసం అత్తమ్మా. నాకు తెలియదు అత్తమ్మా, మా అమ్మ ఎట్లా చేస్తుందో. సరే సరే, మీ ఇష్టం, నేనెందుకు కాదంట గాని. మెల్లగా పోయిరండి. ఎప్పుడొస్తారు మరి? ఒక 3 రోజులు అవుతుంది అమ్మా. అబ్బా 3 రోజులా? 3 రోజుల దాకా ఉంటారా? అవునత్తమ్మా, అయితే 2-3 రోజులు ఉండొస్తాం ఇక.
సరే సరే మరి జల్ది రండి. సరే అమ్మా, జాను పోయి బట్టలు చదువు. సరే బావా. అయ్యో నా బిడ్డ అత్తన్నది. సాగర్ సాగర్. అమ్మా వామ్మో, ఇప్పుడు ఏం చెప్తుందో ఏమో. అమ్మా. అరే నాని, చెల్లి అత్త అని చెప్పిందిరా, పోయి ఎక్కించుకొని రాపో. చెల్లేస్తానదా, ఎప్పుడు చెప్పింది నీకు? నిన్న చెప్పిందిరా, నీకు చెప్తాను అనుకున్నా మర్చిపోయినా. అవునా, అయ్యో నిన్ను మా అత్త మామూలు ఇంటికి వద్దునుగా అమ్మా, బావనే చిదించిపోమను మరి. బావా పని మీద వేయండట్రా, అయినా నువ్వు ఉండాలి. నేను ఉండాలనా? ఎందుకు? ఎల్లుండి రాఖీ పండుగ కదా, చెల్లె నీకు రాఖీ కట్టద్దా? అవునా, ఎల్లుండి రాఖీ పండుగనా? మీకు ఇప్పుడు ఓడు కుదరది, పండుగ తర్వాత పోయండి. ఎందుకు కుదరది, ఎందుకు వద్దు, పోతాం మేము. ఎల్లుండి రాఖీ పండుగనే అన్నకు రాఖీ కట్టద్దా? కట్టుడు బిట్టుడు ఏం అవసరం లేదు మాకు. ఎందుకట్లా మాట్లాడుతున్నావే, మళ్ళీ పిచ్చిలేతుందా? రాఖీ ఎక్కడ కడతావు అని చెప్పేసి నేను పాయసం అని ప్లాన్ చేసినా.